एपी फाइबर नेट प्रोजेक्ट लो 114 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చంద్రబాబు ఈ స్కామ్ కు ఆద్యుడని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ పై చర్చ జరిగింది. టెండర్ల సమయం నుంచి ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని వివరించారు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారన్నారు. టెరాసాఫ్ట్ కంపెనీకి అర్హత లేకుండా కట్టబెట్టారని, చంద్రబాబు హయాంలో ఒక్క ఫైబర్ నెట్ ప్రాజెక్టు తోనే 114 కోట్ల రూపాయలు కొట్టేశారని మంత్రి ఆరోపించారు. బ్లాక్ లిస్టులోని కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా రాష్ట్ర ఖజానాకు 110 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సభకు మంత్రి వివరించారు. ఈ స్కామ్ లో దాదాపు 114 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రాష్ట్ర ప్రజల తాలూకా సంపదని ఎలా కొట్టేసాడు అనేటువంటి దానికి ఇది ఒక కేస్ స్టడీ అధ్యక్ష. అంటే డిఫరెంట్ కేస్ స్టడీస్ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మొన్న స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కామ్లో గౌరవ మంత్రి గారు అనేక వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వారి మీడియాలో వారికి సంబంధించినటువంటి పత్రికల్లో రెండు మూడు ప్రధానమైనటువంటి అంశాలని మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకటి, మేము అంతా ప్రొసీజర్గానే చేశాం. ఈ సిఐటిడికి సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనేటువంటి సంస్థ నుంచి మేము అంగీకారం తీసుకున్న తర్వాతే ఇవన్నీ ప్రొసీజర్స్ చేశాం అనేటువంటిది వారి పత్రికలు వారి ఛానల్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఒకటి రెండు అంశాలు మీద కొంత క్లారిటీ